ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్ ఇంగ్లీష్ టీచర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో ఈ వీడియోలో మనం డైలీ కాన్వర్జేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉండే కొన్ని సెంటెన్సెస్ లైక్ ఎంతమంది వస్తున్నారు చెప్పకుండా ఎందుకు వచ్చావు నన్నెవరూ పట్టించుకోవట్లేదు ఇలాంటి వాటితో పాటు మరికొన్నింటిని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన టూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం ఫస్ట్ వన్ ఇయర్స్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి అప్పడాలు అయితే అప్పడాలని మనం ఇంగ్లీష్లో పాపర్స్ పాపర్డ్స్ అని చెప్తాం నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నాకు చల్లని నీళ్లు ఇస్తావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో క్యాన్ యూ గేవ్ మీ కోల్డ్ వాటర్ ఈ విధంగా అడుగుతాం ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే టూ క్వశ్చన్స్ ఏంటో తెలుసా ఫస్ట్ వన్ ఇస్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది పంచదార పాకం దీనితో చాలా వంటలు చేస్తూ ఉంటారు కదా అయితే పంచదార పాకాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం వాట్ డు కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్ నేను తప్పు చేయలేదు ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పండి ఇదే విధంగా మీ సపోర్ట్ ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఎంతమంది వస్తున్నారు ఇలా అడుగుతూ ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్ లో హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఈ విధంగా అడుగుతాం హౌ మెనీ పీపుల్ అంటే ఎంతమంది అని ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ ఇన్ అడ్వాన్స్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఆర్ టెల్ మీ ఇన్ అడ్వాన్స్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అంటే ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు లేదా ఎంతమంది జనాలు వస్తున్నారో నాకు ముందే చెప్పు అని టెల్లింగ్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందే చెప్పడం అని నావ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ నాట్ థింక్ దాట్ సో మెనీ పీపుల్ వుడ్ కమ్ సో ఐ మేడ్ వెరీ ఫ్యూ డిషెస్ ఆర్ ఐ డెంట్ థింక్ దట్ సో మెనీ పీపుల్ వుడ్ కమ్ సో ఐ మేడ్ వెరీ ఫ్యూ డిషెస్ అంటే ఇంత ఎక్కువ మంది లేదా ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు అందుకే నేను చాలా తక్కువ వంటలు చేశాను అని వెరీ ఫ్యూ అంటే చాలా తక్కువ అని సెంటెన్స్ నెంబర్ టివ్ ఇస్ చెప్పకుండా ఎందుకు వచ్చావు ఎవరైనా ఏదైనా చెప్పకుండా వచ్చినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు వై డిడ్ యూ కమ్ వితౌట్ టెల్లింగ్ ఆర్ వై డిడ్ యూ కమ్ వితౌట్ టెల్లింగ్ మీ ఈ విధంగా అడుగుతాం వితౌట్ టెల్లింగ్ మీ అంటే నాకు చెప్పకుండా అని దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ నెవర్ గో టు సమూ నెల్సస్ హౌస్ వితౌట్ టెల్లింగ్ దెమ్ నెవర్ గో టు సమూ నెల్సస్ హౌస్ వితౌట్ టెల్లింగ్ దెమ్ అంటే ఎప్పుడూ కూడా మరొకరి ఇంటికి లేదా వేరొకరి ఇంటికి వాళ్ళకి చెప్పకుండా అస్సలు వెళ్ళొద్దు అని అన్ అదర్ ఎగ్జాంపుల్ షుడ్ నాట్ గో అండ్ డిస్టర్బ్ దెమ్ వైల్ దే ఆర్ స్లీపింగ్ షుడ్ నాట్ గో అండ్ డిస్టర్బ్ దెమ్ వైల్ దే ఆర్ స్లీపింగ్ అంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని సెంటెన్స్ నెంబర్ త్రీ ఇస్ నేను నీతో చెప్పాలనుకున్నాను ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ వాంటెడ్ టు టెల్ యూ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈ విధంగా చెప్తాం నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ వాంటెడ్ టు కాల్ యూ అండ్ టెల్ యూ ఎవ్రీథింగ్ బట్ ఫర్ గాట్ ఇన్ ద రష్ ఐ వాంటెడ్ టు కాల్ యూ అండ్ టెల్ యూ ఎవ్రీథింగ్ బట్ ఫర్ గాట్ ఇన్ ద రష్ అంటే నేను నీకు కాల్ చేసి అంత లేదా అన్నీ చెప్పాలని అనుకున్నాను కానీ తొందరలో లేదా హడావిడిలో మర్చిపోయాను అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ డోంట్ సే ఎనీథింగ్ టు మీ ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ డోంట్ సే ఎనీథింగ్ టు మీ అంటే నువ్వు నాకు ఏమి చెప్పకపోయినా లేదా నువ్వు నాతో ఏమి అనకపోయినా కూడా నేనేమి పట్టించుకోను అని నా ది సెంటెన్స్ నెంబర్ ఫోర్ ఇస్ నన్ను ఎవరు పట్టించుకోరు ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్ లేవు నో వన్ కేర్స్ అబౌట్ మీ నో వన్ కేర్స్ అబౌట్ మీ ఈ విధంగా చెప్తాం ఇదే సెంటెన్స్ని నో బడీ కేర్స్ అబౌట్ మీ ఇలా కూడా చెప్పచ్చు నో వన్ కేర్స్ అంటే ఎవరు పట్టించుకోరు అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ వన్ ఇస్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ సో ఐ డోంట్ థింక్ ఐ విల్ ఆస్క్ యూ ఎనీథింగ్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ సో ఐ డోంట్ థింక్ ఐ విల్ ఆస్క్ యూ ఎనీథింగ్ అంటే నువ్వు నా గురించి ఏమి పట్టించుకోవు అందుకే నేను నిన్ను ఏమీ అడగాలని అనుకోవడం లేదు అని అదర్ ఎగ్జాంపుల్ ఐ అండర్స్టాండ్ వెరీ వెల్ దట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు కేర్ అబౌట్ మీ ఐ అండర్స్టాండ్ వెరీ వెల్ దట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు కేర్ అబౌట్ మీ అంటే నీ దగ్గర నన్ను పట్టించుకునే సమయం లేదని నాకు బాగా అర్థమైంది అని నా ది ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ అలా అనుకుంటే నేనేం చేయలేను ఎవరైనా ఏదైనా తప్పుగా అనుకున్నప్పుడు ఇలాంటి ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఐ క్యాన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ సో ఈ విధంగా చెప్తాం దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ నో వన్ క్యాన్ చేంజ్ యూ ఇఫ్ యూ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్ లైక్ దిస్ నో వన్ క్యాన్ చేంజ్ యూ ఇఫ్ యూ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా అన్నింటినీ లేదా అంతా తప్పు అని అనుకుంటే నిన్ను ఎవరు మార్చలేరు అని నో వన్ కెన్ చేంజ్ అంటే ఎవరు మార్చలేరు అని అన్ అదర్ ఎగ్జాంపుల్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ యు డోంట్ బిలీవ్ మీ సో ఐ క్యాన్ డూ ఎనీథింగ్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ యు డోంట్ బిలీవ్ మీ సో ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు నమ్మవు అందుకే నేను ఏమి చేయలేను అని సెంటెన్స్ నెంబర్ సిక్స్ ఈజ్ ఏదైనా ఉంటే నాతో మాట్లాడు ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో టాక్ టు మీ ఇఫ్ ఎనీథింగ్ ఆర్ టాక్ టు మీ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ ఈ విధంగా చెప్తాం ఇఫ్ ఎనీథింగ్ ఆర్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ అంటే ఏదైనా ఉంటే అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ మీ జస్ట్ టెల్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ మీ జస్ట్ టెల్ మీ అంటే నీకు నాతో ఏదైనా ప్రాబ్లం లేదా నాతో ఏదైనా సమస్య ఉన్నట్లయితే నువ్వు నాకు చెప్పు అంతే అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఇస్ వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్ వెన్ నథింగ్ ఈజ్ హ్యాపనింగ్ వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్ వెన్ నథింగ్ ఈజ్ హ్యాపనింగ్ అంటే ఏది జరగనప్పుడు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎందుకు ఏడ్చావో అర్థం కాలేదు ఇలా అంటూ ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ క్రై ఆర్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై డి యూ క్రై ఈ విధంగా చెప్తాం ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు లేదా అర్థం కావడం లేదు అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ సడన్లీ క్రైడ్ లైక్ దాట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ సడన్లీ క్రైడ్ లైక్ దాట్ అంటే నువ్వు సడన్గా లేదా ఒక్కసారిగా అలా ఎందుకు ఏడ్చావో నాకు అర్థం కాలేదు అని అన్ ఎగ్జాంపుల్ ఐ నెవర్ సీన్ యూ టిల్ నౌ సో ఐ ఫీల్ వెరీ ఐ నెవర్ సీన్ యూ టిల్ నౌ సో ఐ ఫీల్ వెరీ సాడ్ అంటే నేను నిన్ను ఇప్పటి వరకు ఏడవటం చూడలేదు అందుకే నాకు చాలా బాధ కలిగింది లేదా చాలా బాధగా ఉంది అని నా ది లాస్ట్ సెంటెన్స్ ఇస్ నువ్వు ఎందుకలా ఉన్నావు ఎవరైనా బాధగా ఉన్నప్పుడు లేదా సాడ్గా ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు వై ఆర్ యూ లైక్ దాట్ వై ఆర్ యూ లైక్ దాట్ ఈ విధంగా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ లైక్ యూ బీయింగ్ సో డల్ అండ్ సైలెంట్ ఐ డోంట్ లైక్ యూ బీయింగ్ సో డల్ అండ్ సైలెంట్ అంటే నువ్వు ఇలా డల్గా అలాగే సైలెంట్గా ఉండటం నాకు నచ్చలేదు అని దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం

ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి విల్ మీట్ యూ అగయిన్ విత్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ట్ ఇంగ్లీష్ టీచర్ హ్యావ్ అ గుడ్ డే బాయ్ బాయ్